నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లీలా శిరీష. ఈరోజైతే మనం బీరకాయ శనగపప్పు కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీరు కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి వీడియో రిలీజ్ అయినప్పుడు. అలాగే వీడియోస్ నచ్చినట్లయితే కామెంట్ చేసి చెప్పండి, లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా ఈ హెల్దీ రెసిపీస్ షేర్ చేయండి. సో ఈ రెసిపీకి వచ్చేసినట్లయితే ముందుగా శనగపప్పు నానబెట్టుకుందాం. ఒక 4-5 స్పూన్ల శనగపప్పు ఒక హాఫ్ బౌల్ అనుకోండి నానబెట్టి పెట్టుకుంటే మనకి ఒక 1 అవర్ అలాగా నానితే త్వరగా కుక్ అయిపోతుంది. ఈ లోపల బీరకాయ పొట్టు తీసి పెట్టుకోవచ్చు, మిగిలిన తాలింపు దినుసులు. దానికి తోడు నేను కొన్ని మిరియాలు, 2 లవంగాలు, ఒక చిన్న చెక్క కూడా వేస్తున్నాను మసాలా లాగా ఉంటుందని. బీరకాయలో మనకి చాలా పోషకాలు ఉన్నాయి. 5% ఫైబర్, 90% వాటరే ఉంటుంది ఇందులో. అందుకని డైజెషన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది, డీటాక్స్ చేసే వాళ్ళకి ఎస్పెషల్గా. అలాగే అసిడిటీ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది, డయాబెటీస్, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి, కిడ్నీ స్టోన్స్ క్యూర్ అవ్వడానికి, బ్లడ్ ప్యూరిఫైయర్గా కూడా బీరకాయ చాలా హెల్ప్ అవుతుంది. నేనైతే ఇక్కడ లేత బీరకాయలు తీసుకున్నాను, పొట్టు ఎక్కువ తీసేయకండి లేతవైతే. సో అందులో కూడా చాలా మంచి ఫైబర్ ఉంటుంది. పై పైన పొట్టు తీసాను, అలాగే చేదు చూడండి, ఎందుకంటే ఇవి కొన్ని బీరకాయలు పాడైపోతూ ఉంటాయి. మీ 2-3 బీరకాయలు తీసుకున్నప్పుడు ఒక బీరకాయ పాడైనా కూడా మొత్తం కూర వేస్ట్ అయిపోతుంది. సో బీరకాయ టేస్ట్ చూసి మీరు తర్వాత ముక్కలు కట్ చేయండి. అలాగే 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది ఊరికే డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి మనకి చాలా హెల్దీ. అలాగే మీరు కంపేర్ చేస్తే వేరే కూరగాయలతో దీనికి పెస్టిసైడ్స్ కూడా చాలా తక్కువ వాడతారు, లైక్ క్యాలీఫ్లవర్, క్యాబేజ్ ఇలాంటి వాటికి. ఆ కూరలకి చాలా మందులు, పురుగు మందులు కట్టాల్సి వస్తుంది. సొరకాయ, బీరకాయ ఇలాంటి వాటికి అసలు చాలా మినిమల్ అన్నమాట. ఇదిగోండి, ఒక పాన్ తీసుకుని ఒక 2-3 స్పూన్ల ఆయిలే వేసాను. అలాగే ఆవాలు, వెల్లుల్లి జస్ట్ క్రష్ చేసి వేసాను. అలాగే జీలకర్ర, పప్పులు ఏం వేయట్లేదు, మనం శనగపప్పు వేసుకుంటాం కదా తర్వాత, సరిపోతుంది. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి, ఇలా బీరకాయ, సొరకాయ అలాంటి వాటిలో నేను ఎక్కువ మిర్చి వేసేస్తాను, కొంచెం కారం వేస్తాను. ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసాం కదా, ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక మనం నానబెట్టిన శనగపప్పు ఉన్నాయి కదా, ఈ లోపల అవి ఒకసారి కడిగి పెట్టేసుకుందాం. వాటర్ తీసేసి మళ్ళీ 2 టైమ్స్ కడిగేస్తే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలోనే కొంచెం ఉప్పు, పసుపు వేస్తున్నాను, దీనికి సరిపడా, త్వరగా కుక్ అవుతుంది. నాన్ స్టిక్లో చేస్తున్నప్పుడు మనకు ఆయిల్ కూడా అసలు ఎక్కువ పట్టదు. సో ఉల్లిపాయ కుక్ అయింది కదా, ఇప్పుడు శనగపప్పు నానబెట్టినవి ఉన్నాయా నీళ్ళు తీసేసి వేసాను. ఒక్కసారి కొంచెం ఆ క్రిస్పీనెస్ వస్తుంది ఇలా మనం ఆయిల్లో శనగపప్పు వేయించడం వల్ల. కమ్మదనం అంటాం కదా బీరకాయ కమ్మదనానికి, ఈ శనగపప్పు కమ్మదనం కూడా యాడ్ అవుతుంది ఇలా స్లైట్గా రోస్ట్ చేయడం వల్ల. ఒకసారి అటు ఇటు మంచిగా కలిపాను. ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా వేసేద్దాం. కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఒక్కసారి బీరకాయ ముక్కలు కావాలంటే చేత్తో ఇలా ఒకసారి గట్టిగా మెదపండి, త్వరగా కుక్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి హెల్దీ ఫుడ్ ఇంకా మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో, లోకల్ ఫుడ్స్ అంటాం కదా. బీరకాయ ముక్కలు కూడా వేసేసాం. ఇది స్కిన్కి కూడా చాలా మంచిదంట మనం తినడం వల్ల. అంతేకాకుండా మీరు చూసే ఉంటారు బీరకాయ పీచు ఉంటుంది కదా, ముదిరిపోయిన బీరకాయ పీచు ఏదైతే ఉందో ఆ పీచుతో మనకి న్యాచురల్ స్కిన్ స్క్రబ్బర్గా కూడా హెల్ప్ అవుతుంది, వాడుతూ ఉంటాం మనం కొనుక్కుని మరి. సో మూత పెట్టి కుక్ చేస్తున్నాను.
మధ్య మధ్యలో ఒకసారి తీసి తిప్పుతూ ఉండండి. చాలా వాటర్ వచ్చేసాయి అందులోనే, ఇదిగోండి. కొంచెం పెప్పర్, రెండు లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క కలిపేసి లైట్గా దంచాను. ఆ పౌడర్ వేసేస్తున్నాను. ఇప్పటిదాకా నీళ్ళు పోయలేదు, ఉన్న నీళ్ళతోనే కుక్ అయింది. ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయింది, బట్ ఇప్పుడు నీళ్ళు పోయాలి. చాలా తగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీనికి సరిపోను పసుపు, కారం, ఉప్పు వేసేద్దాం. సో మంచిగా కలిపి మళ్ళీ మూత పెట్టి కుక్ చేయొచ్చు. ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసేద్దాం. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా, ఎక్కువ వాటర్ అక్కర్లేదు. ఒక చిన్న గ్లాస్ వాటర్ మాత్రం పోస్తున్నాను. మేబీ ఒక 100 ml ఆర్ 200 ml మీరు కూర చూసుకొని పోయండి. మూత పెట్టేసి మిగిలిన ఇది కూడా కుక్ అయ్యే వరకు కుక్ చేద్దాం. ఇంకొక 5-10 నిమిషాల్లో మొత్తం కూర రెడీ అయిపోతుంది. ఒక 15-20 మినిట్స్ ఓవరాల్గా ఈ కూర వండడానికి పడుతుంది అంతే. కానీ మీరు క్యాలరీస్ చూసుకుంటే చాలా లో క్యాలరీస్, దానివల్ల మీకు ఫ్యాట్ లాస్కి, హెల్త్కి, వెయిట్ లాస్కి, ఇలా అన్నిటికీ కూడా హెల్ప్ అవుతుంది. చూసినట్లయితే ఇందులో లైక్ లెస్ దాన్ 20 క్యాలరీస్ ఉంటాయంట, 15-20 క్యాలరీస్. అంటే మనకి ఒక దోశ తిన్నా, ఒక ఇడ్లీ తిన్నా కూడా మనకి 20 క్యాలరీస్ ఈజీగా వచ్చేస్తాయి, కానీ కడుపు అయితే నిండదు కదా. అదే ఈ కూర తిన్నారనుకోండి, ఒక పెద్ద బౌల్ నిండా మీకు ఈక్వల్ అయిపోతుంది. ఒక దోశ ఒక రోటీ పెట్టుకొని ఇంత కర్రీ పెట్టుకున్నారనుకో, ఆ డిన్నర్ సరిపోతుంది. అలా ఫిల్లింగ్గా ఉంటుంది. కొంచెం ఉప్పు సరిపోలేదు, టేస్ట్ చూడండి. అలాగే పప్పు ఉడికిందేమో చూడండి. కొంచెం ఉప్పు పడుతుంది, కొంచెం వేసి మళ్ళీ కలిపాను. సో మెయిన్ కడుపు మార్చుకోవడం కాదు, హెల్దీ ఫుడ్ తినాలి అంటే లైక్ డైటింగ్ అని, లేకపోతే వెయిట్ లాస్ అని, ఫ్యాట్ లాస్ అని అన్నప్పుడు కడుపు మార్చుకోవడం కాదు, కావలసినంత తింటూనే హెల్దీగా ఉండడం. సో తక్కువ తినడం కాదు, కడుపు నిండా హెల్దీ ఫుడ్ తినడం మెయిన్ అన్నమాట. ఇదిగోండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, నీళ్ళు కూడా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసుకోవడం. చూసారు కదా, మన కళ్ళ ముందే ఉన్న చాలా వెజిటబుల్స్ని మనం చాలా చిన్న చూపు చూస్తూ ఉంటాము. ఒకే రకంగా కాకుండా ఇలా పచ్చడి చేసుకోవచ్చు, పాలు పోసి వండుకోవచ్చు, కొబ్బరి పాలతో కూడా ఇదే నీళ్ళ బదులు కొబ్బరి పాలు పోసుకోవచ్చు, పాలు పోసుకోవచ్చు. నేనైతే పాలు పోసిన కూర వేరే చేశాను, అది కూడా అప్లోడ్ చేశాను. లింక్ మీకు పైన వదిలేస్తాను, లేదంటే కామెంట్స్లో పెడతాను, అది కూడా ట్రై చేయండి. సో చూసారుగా, రెసిపీ నచ్చిందనుకుంటాను. ఇట్స్ ఆల్ అబౌట్ హెల్దీ లైఫ్ స్టైల్. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేయండి. రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ బీరకాయ పోషకాలు అన్నీ అర్థమయ్యి ఏమైనా కొత్తగా తెలుసుకుంటే కామెంట్ కూడా చేసి చెప్పండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.